డాక్టర్ గారు ఈ ప్రశ్నని శ్రీలక్ష్మి అడుగుతున్నారండి. 4 నెలల కృతం మా అబ్బాయికి వివాహం చేశాం. మా కోడలు మాతో బాగానే కలిసిపోతుంది. అయితే వాళ్ళమ్మ తనకు ప్రతిరోజు గంటకోసారైనా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎవరెవరి విషయాలు చెప్తూ ఉంటుంది. అవన్నీ వినగానే ఆ అమ్మాయి మాతో సరిగ్గా మాట్లాడదు. తన ఆలోచనల్లో తను ఉంటుంది. ఇక్కడ ఉన్నా తను తన వాళ్ళ గురించే ఆలోచిస్తుందని నాకు అర్థమవుతోంది. ఆమె మా గురించి కూడా ఏవైనా నెగటివ్గా చెప్తుందని నాకు అనుమానం. వాళ్ళమ్మ ఫోన్ చేయని రోజు ఆ అమ్మాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఈ విషయాన్ని మా కోడలతో కొడుకుతో ఎలా మాట్లాడాలి అని అడుగుతున్నారు. శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసినప్పుడు మీ కోడలు జనరల్లీ డిస్టర్బ్డ్గా ఉంటుంది, మనసు అంత మంచిగా మాట్లాడట్లేదు, లేకపోతే మూడి మూడిగా ఉంటుందని అంటున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, లేకపోతే వాళ్ళ నైబర్హుడ్లో ఉన్నవి కానీ, లేకపోతే మీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ నెగిటివ్ విషయాలు చెప్పడం అనేది ఖచ్చితంగా జరుగుతుండొచ్చు. అయితే ఇది తన తల్లిగారి విషయం కాబట్టి మీరు కొద్దిగా సెన్సిటివ్గా దీన్ని డీల్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా తనతో మీరు ఈ విషయం మాట్లాడడం అయితే సమంజసం కాదు. మీ అబ్బాయితో మాట్లాడి ఇలా జరుగుతుంది అని తనకి ఒక అవగాహన ఇచ్చి, మేబీ తను ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఆర్ మేబీ తను అబ్జర్వ్ చేస్తుండకపోవచ్చు, బికాజ్ బయటికి వెళ్ళి పనిచేసి ఇంటికి వచ్చి మేబీ ఇంట్లో వైఫ్ ఎలా ఉంటుంది అనేది ప్రాబబ్లీ గమనించట్లేదేమో. సో ఫస్ట్ హస్బెండ్ని అలర్ట్ చేయండి. హస్బెండ్ని అలర్ట్ చేసి ఇలా ఫోన్ చేయని రోజు బాగుంటుంది కానీ ఫోన్ చేసిన రోజు ఎందుకో అటు ఇటు బిహేవ్ చేస్తుంది అనేది తనకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పి చూపించండి కూడా, బై ఎగ్జాంపుల్ చూపించండి. ఒకటి రెండు రోజులు చూపిస్తే తనకు కూడా అర్థమవుతుంది. అలా తను కన్విన్స్ అయిన తర్వాత తను తన వైఫ్తో ఆ టాపిక్ ఎలా టేకప్ చేసుకోవాలనేది వాళ్ళ ఈక్వేషన్ని బట్టి వాళ్ళకే వదిలేయండి. అండ్ ఈవెన్షువలీ హస్బెండ్ ఏమి చేయకపోతే, లేకపోతే హస్బెండ్ పట్టించుకోకపోతే, లేకపోతే హస్బెండ్ ఎలా డీల్ చేస్తాడు అనే విషయంలోకి మాత్రం మీరు ఎంట్రీ కొట్టడం మీకంత మంచిగా ఉండదు. సో మీరు ఆ ఏరియా నుండి బయటకు ఉండి హస్బెండ్కి అప్పచెప్పి మీ దారిలో మీరు వెళ్ళిపోండి.